10 మందిని అసెంబ్లీ గేట్ తాకనియను అని మీరు మాట్లాడిన ఆ మాటలో మీ కార్యకర్తలకు జోష్ వస్తుందేమో కాన్ఫిడెన్స్ వస్తుందేమో కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు చాలా మంది బయట నుంచి చూస్తున్న వాళ్ళకు ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఇటువంటి మాటలు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. భూదందాలు ఇక కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళ కమిషన్లు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఒక పోస్టింగ్కి ఒక రేటు. ఈ పైన పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా చాలా ప్రేమ ఉందంట, అప్యాయత ఉందంట, అనురాగం ఉందంట. దాన్ని పంచారా మీకు? డెఫినెట్గా లంచం తీసుకున్నవాడు మాత్రమే కాదు ఇచ్చినవాడు కూడా నేరస్తుడే కదా. సో శ్రీనివాసరెడ్డి తప్పు చేసినట్టు కాదా? ఇసుక దందాలు ఎట్లా ఉన్నాయి అది వేరే స్కీమ్. దాంట్లో కూడా ఏదన్నా ఆయిల్ తీయగలిగే అవకాశం ఉంటే డెఫినెట్ గా తీసే శక్తి ఉన్నా. ఓ పర్సనాలిటీ కనిపిస్తుంది, కేసీఆర్ అనే ఒక టాల్ పర్సనాలిటీ, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పార్టీ రన్ చేసిన వ్యక్తి. ఆల్టర్నేట్ పర్సనాలిటీ ఫేస్ ఎవరు అంటే నాకు, నేను టాల్ పర్సన్ అనుకోవటం. ఆ టాల్ పర్సన్ రేస్ లో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారా అనేది నా అంబిక్విటీ. డెఫినెట్గా ఉన్నారండి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో పొంగులేటితో పాటు టీఆర్ఎస్ నుంచి బయటికి రాబోతుంది. మీరు ఆల్రెడీ బయటకు వచ్చేసారనుకోండి, మీతో జాయిన్ అవ్వబోతున్నారని ప్రచారం ఉంది. మీతో టచ్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా ఖమ్మంలో?